तत्प्रकाशां शतशक्ति कृष्ण चैतन्य संज्ञकम्। आई ऑफर माई रिस्पेक्टफुल ओबिसेंसेस अनटू द स्पिरिचुअल मास्टर्स, द डिवोटीज ऑफ द लॉर्ड्स इंकारनेशन, हिज प्लेनरी पोर्शंस, हिज एनर्जीज एंड द प्राइमेबल लॉर्ड हिमसेल्फ श्री कृष्ण चैतन्य। హరే కృష్ణ. ఈరోజు మీరందరికీ ఈ దశావతారము, భగవంతుడి 10 అవతారాలు అనేటువంటి విషయానికి స్వాగతము. దీన్ని ప్రారంభించడానికి ముందు ప్రత్యేకమైనటువంటి మంగళాచరణం అనేటువంటి ఈ శ్లోకము, చైతన్య చరితామృతం ఆదిలీల 1వ అధ్యాయం 1వ శ్లోకము, దీనిలో ఏం చేస్తున్నారంటే భగవంతుడి యొక్క గురువులందరికీ కూడా, మరియు భగవంతుని యొక్క భక్తులకి, మరియు భగవంతుడి యొక్క అవతారాలకి, భగవంతుని యొక్క అంశాలకి, శక్తులందరికీ కూడా ప్రణామములు చేస్తున్నారు. I would like to offer my humble obeisances unto the all the devotees who are listening this seminar. ఈ రోజు మనకి క్లాస్ తరగతిలో వింటున్న మీరందరికీ కూడా స్వాగతిస్తూ మీరందరికీ కూడా ప్రణామములు అర్పిస్తున్నారు రాధారాశుగారి ప్రభువులు. Okay, so we are taking help from Srimad Bhagavatam by Srila Vyasadev and also a very important book Laghu Bhagavatamrita by Srila Rupa Goswami. So these expansions, different features of the Lord are being explained very beautifully by Srila Rupa Goswami. ఈ యొక్క 10 ద భగవంతుడి యొక్క 10 అవతారాల గురించినటువంటి వివరణని మనము శ్రీమద్ భాగవతము, శ్రీల వ్యాసదేవులు రాసినటువంటి శ్రీమద్ భాగవతం అనే గ్రంథం నుండి, మరియు లఘు భాగవతామృతము, ఇది శ్రీల రూప గోస్వామి రాసినటువంటి ఈ రెండు గ్రంథముల నుండి మనము ఈ యొక్క 10 అవతారాల గురించినటువంటి విషయాన్ని నేర్చుకుంటున్నాం, చర్చించుకోబోతున్నాం. సో ఇన్ అవర్ వేదిక్ లిటరేచర్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పీసీస్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్. మనకు వేదాలలో వేరు వేరు జీవరాశులు, వేరు వేరు శరీరాల గురించి వివరించడం జరిగింది. జలజానవలక్షాని స్థావర లక్ష వింశతి కృమయో రుద్ర శంఖ్యఖ పక్షిణాం దశ లక్షణాం త్రింశ లక్షాని పశవ చతుర్లక్షాని మనుష్య. దెర్ ఆర్ 9 lakh కైండ్స్ ఆఫ్ ఎక్వెటిక్స్ అండ్ దెర్ ఆర్ 20 lakh కైండ్స్ ఆఫ్ స్థావర నాన్ మూవేబుల్స్ and there are 1,10,000 types of reptiles and insects, and there are there are 1 lakh kinds of birds, and there are 4 lakh kinds of human beings, and there are 3 lakh kinds of four-legged animals. ఇది విష్ణు పురాణంలో ఉన్నటువంటి శ్లోకాన్ని మీరు భాగవతంలో అటెండ్ అయినట్లయితే దాంట్లో కూడా మన ఈ శ్లోకం వచ్చింది విష్ణు పురాణం నుండి. 84 లక్షలు ఉన్నటువంటి ఈ యొక్క వేరు వేరు శరీరాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరించడం జరిగింది. దాంట్లో 2 లక్షలు కదలనకుండా చెట్లలాగా ఉన్నాయి జీవరాశులు, 9 లక్షలు నీళ్లలో నివసిస్తున్నటువంటి జీవరాశులు, తర్వాత 11 లక్షలు చీమలు, దోమలు, రెప్టైల్స్, ఇవన్నీ కూడా, 1 లక్ష వచ్చేసి మనకి పక్షులు, 3 లక్షలకు 4 కళ్ళతో ఉన్నటువంటి జంతు జనాలన్నీ కూడా, 4 లక్షలు మాత్రమే మనుషులుగా ఉండడం జరిగింది. ఈ యొక్క వివరణ దీనిలో ఇచ్చారు. ఓకే, సో దీస్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ద బాడీలీ ఫీచర్స్ బట్ ఆర్ బేస్డ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. దీనిలో వర్ణించినటువంటి ఈ యొక్క శరీరాలు జీవులు అనేవి కేవలము మనకు శరీరాలు కావు, వీటి వాటికి ఉన్నటువంటి చైతన్యాన్ని బట్టి. దెర్ ఇస్ వన్ డార్విన్ థియరీ విచ్ ఎక్స్ప్లెయిన్స్ బేస్డ్ ఆన్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ బాడీలీ చేంజెస్. మనము పాఠశాలలో నేర్చుకొని ఉంటాము ఈ యొక్క డార్విన్ ఇచ్చినటువంటి సిద్ధాంతము. ఈ సిద్ధాంతంలో ఏంటంటే ఒక జీవి అనేది ఏ విధంగా ముందు ముందుకి పరిగమనిస్తుంది అనే విషయం. So
सुप्रीम पर्सनालिटी ऑफ गॉड श्री कृष्णा इज फॉर ऑल काइंड्स ऑफ लिविंग एंटिटीज. శ్రీకృష్ణ భగవానుడు అన్ని జీవాత్మలకి భగవంతుడు సంబంధించిన వాడు. ద నేచర్ ఆఫ్ అ పర్సన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ శ్రీకృష్ణ. ప్రతి ఒక్క జీవిలో ఉన్నటువంటి స్వభావం అనేది శ్రీకృష్ణ భగవాను నుండే వస్తుంది. ఓకే, సో అ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఇస్ ఆల్సో రిప్రజెంటింగ్ అ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఆఫ్ శ్రీకృష్ణ. మనకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి కూడా శ్రీకృష్ణ ఉన్నటువంటి కొంచెం అంశ స్వభావాన్ని చూపిస్తుంది. అండ్ శ్రీ కృష్ణ హ్యాస్ అ పర్టిక్యులర్ ఫామ్ టు రెసిప్రోకేట్ విత్ దట్ కైండ్ ఆఫ్ అ నేచర్ ఆఫ్ అ పర్సన్. శ్రీకృష్ణ భగవానుడి కూడా వ్యక్తిత్వము మిగతా ఎన్ని జీవరాశులు ఉన్నాయో వాటితో సంబంధానికి ఇచ్చుకోవడం తీసుకోవడం లాంటి సంబంధానికి అనుగుణంగా ఉంటాయి. ఓకే, సో వి విల్ హియర్ సమ్ శ్లోకాస్ ఫ్రమ్ స్క్రిప్చర్స్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ పాయింట్. సో ఏ వేదం ఈ విషయాన్ని చర్చించుకోవడానికి శాస్త్రాల నుండి మనం ఈ శ్లోకాలను విందాం. సో ఏ వేదం జగద్దాత భగవాన్ ధర్మ రూప దృక్ ఉష్ణాతి స్థాపయ విశ్వన్ త్రియన్నర సుర దివి. The supreme personality of Godhead as the maintainer of all in the universe appears in different incarnation after establishing the creation, and he reclaims all kinds of conditioned soul among the human, the non-human and the demigods. భగవంతుడు ఈ యొక్క సృష్టిని సృష్టించిన తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి అందరి బద్ధ జీవులన్నింటినీ, వారు మనిషి రూపంలో ఉన్నా వేరు మనుషుల రూపంలో కాని రూపంలో ఉన్నా దేవతల రూపంలో ఉన్నా వాళ్ళందరినీ కూడా మళ్ళీ అతడు వైకుంఠ ధామానికి తీసుకువెళ్ళడానికి వేరు వేరు అవతారాలలో వస్తాడు. ఓకే, సో యర్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ దట్ హీ రిక్లెయిమ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ కండిషన్ సోల్స్. సో దోస్ సుప్రీం లార్డ్ ఈస్ కేటరింగ్ టు ద టేస్ట్ ఆఫ్ ఆల్ kinds of living entities. అంటే దీంట్లో భగవంతుడు వేరు వేరు అవతారాలలో వేరు వేరు రూపాలలో వస్తున్నాడు కాబట్టి భగవంతుడికి అన్ని జీవరాశులతో సంబంధాన్ని కలిగి ఉంటాడు. There is another verse in Srimad Bhagavatam 7938. మరొక శ్లోకము శ్రీమద్ భాగవతంలోని 7వ స్కందములో 9వ అధ్యాయం 38వ శ్లోకం. Sometimes the lower animal species, though lower than human beings, they may find it difficult to relate with the supreme lord. They may think that supreme lord is only for the human beings and is performing pastimes only with the human being, but this is not the case. Supreme lord is for demigods, with fish, tortoise, all kinds of living entities. శ్రీ కృష్ణ భగవానుడు కేవలం మానవులకి మాత్రమే దేవుడు కాదు, అన్ని రకాల జీవరాశులకి దేవుడు. అతడు శ్రీకృష్ణ భగవానుడు వేరు వేరు దేవతలకి, జంతువులకి, పక్షులకి, అందరితో కూడా అతడు సంబంధాన్ని కలిగి ఉండి వాళ్ళతో లీలలు చేస్తాడు. యా, సో ఇన్ దిస్ వర్స్ ఇట్ ఇస్ సెడ్ దట్ ఇన్ దిస్ వే మై లార్డ్ యు అపియర్ ఇన్ వేరియస్ ఇన్కార్నేషన్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, యాజ్ యానిమల్స్, అ గ్రేట్ సెయింట్, అ డెమిగాడ్, అ ఫిష్, అ టార్టాయిస్, thus maintaining the entire creation in different planetary system and killing the demonic principle according to the age. Oh my lord, you protect the principles of religion in the age of Kali, however you do not assert yourself as the supreme personality of Godhead, and therefore you are known as Tri Yuga, or the lord who appears in the three yugas. ఈ శ్లోకంలో వర్ణించింది ఏంటంటే భగవంతుడు కేవలం మానవులకే కాదు, మానవుల రూపంలో అవతరిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు, జంతువుల రూపంలో కూడా వస్తాడు, గొప్ప మునుల రూపంలో వస్తాడు, దేవి దేవతల రూపంలో వస్తాడు, చేప రూపంలో వస్తాడు, తాబేలు రూపంలో వస్తాడు. ఈ యొక్క అతని సృష్టించిన సృష్టిని మొత్తం కాపాడడానికి, దానిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ధర్మము గురించి నేర్పడానికి, వాళ్ళందరినీ కాపాడడానికి ఈ విధంగా రావడం జరుగుతుంది. కానీ ఈ యొక్క కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభుగా వచ్చి మనందరికీ కనిపించినటువంటి ఒక అవతారంగా ఉంటాడు. మూడు యుగాల ఒక యుగానికి యుగ యుగాలుగా అతడు అవతారాలు ఇస్తాడు. అందుకే అతనే త్రియోగి, త్రియుగ అన్నారు. అండ్ ఇన్ కలియుగ ద లార్డ్ అపియర్స్ యాజ్ శ్రీ చైతన్య మహాప్రభు.
కలియుగంలో వచ్చినటువంటి భగవంతుడి యొక్క అవతారం ఏంటంటే శ్రీ చైతన్య మహాప్రభు. So in Bhakti Rasamrita Sindhu, Shri Krishna is explained as Akhila Rasamrita Sindhu, the embodiment of all rasas. Bhakti Rasamrita Sindhu anetuvanti ee granthanni Rupa Goswami varu rasaru. Deenilo vivarinchadam jarigindi Shri Krishna Bhagavanudu anni Akhila Rasamrita Murti, anni rasalaki atade moolam. Shri Krishna is the destroyer of all sins and bestower of all bliss, the very form of the highest bliss filled with all rasas, excel all others in glory. Shri Krishna Bhagavanuliki unnatundi anni rakalamainatundi paapalanu tolaginchi manandari kuda nityamainatundi shashvathamainatundi aanandanni pradaram chesinatundi goppa aanandanni manaku pradaram chestaru. Atharu daggara anni rakalainatundi rasalato kodugunnatundi goppa tanamu Shri Krishna Bhagavanu daggara undi. All the contrary, all the different opposing qualities are also simultaneously present in Krishna. Sri Krishna Bhagavanino manaki enno rakamainatvanti vibhinna rakalainatvanti rasalanni kuda Sri Krishna Bhagavanulo oke samayamlo veru veru rasalanu vipreet rasa vipareetamainatvanti vibhinnamainatvanti rasalanu Sri Krishnudu kaligi untadu. Yes, so whatever qualities we are seeing in the material world and in the spiritual world are part of Sri Krishna. Manam bhautika prapanchamlonaina aadhyatmika prapanchamlona vaikuntamlo golagrundamlona Sri Krishna kunnatvanti leelalu aa unnatvanti mana yokka lakshanalu manam chustu untam. And by his sweet will, by his will only that quality is manifested in some place or in some person. శ్రీ కృష్ణ యొక్క కోరిక మేరకి అతని యొక్క లక్షణాలు మనం ఎక్కడైనా అక్కడైనా చూడగలుగుతున్నాం. సపోజ్ వి సీ అ వెరీ రిచ్ పర్సన్ సో దట్ ఇస్ ద క్వాలిటీ రిచ్నెస్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ శ్రీ కృష్ణ అండ్ దట్ రిచ్నెస్ ఇస్ మానిఫెస్టెడ్ ఇన్ పర్టిక్యులర్ పర్సన్ వి సీ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. మనం భౌతిక ప్రపంచంలో ఎవరైనా ధనంగా ఉన్నారంటే ఆ ధనముగా ఉండడం అనేటువంటి ఒక లక్షణము శ్రీకృష్ణ భగవానుదే ఈ లోకంలో మనకు చూపిస్తున్నారు. ఆ ధనం అనేది శ్రీకృష్ణ యొక్క లక్షణమే మనకు కనిపించేది. Yes, so all the qualities and all the avatars are part all are eternal part of Sri Krishna. Anni avataralu bhagavantudu yokka shashvathamainatvanti amshala roopamlo untayi. But it may manifest through different media and different time, place, circumstances in the material world. Ee avataralu konni konni samayalalo veru veru paristhithulalo manaki kanipistu untayi, avataristhu untayi. Yes. So in the Srimad Bhagavatam Srila Prabhupada ji explains the three features of Shri Krishna. In Srimad Bhagavatam lo Srila Prabhupada varu Shri Krishna ku unnatvanti moodu rakalainatvanti vishayalanu charchincharu. This is from the Laghu Bhagavatamrita by Srila Rupa Goswami. Idi Sri Rupa Goswami rasinatvanti Laghu Bhagavatam anetvanti grantham lo nidi. हरे कृष्णा कंटिन्यू ब्रोजी. हरे कृष्णा यू आर स्टक, योर वीडियो इज स्टक. हरे कृष्णा राधाराज बारी प्रभु. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే,
वर्ड नाउ यू आर विजिबल टू मी सडनली दैट गॉट क्लोज्ड क्या हो गया Yeah, yes, we are able to see. You can make it the full screen presentation. hear me Yes, we are able to hear you. Now able to see also. Yes. This is a very important point and this is the core of Srimad Bhagavatam. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇది శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి అంతరంగికమైన సారాంశము. And this point distinguishes Gaudiya Vaishnav Sampradaya from other Sampradayas. ఈ యొక్క విషయము మనము గౌడియా సంప్రదాయంని వేరు సంప్రదాయానికి విపరీతంగా మనకి తేడాలని చూపిస్తుంది. సో శ్రీ కృష్ణ హ్యాస్ త్రీ ఫీచర్స్ స్వయం ప్రకాశ్ తదేకాత్మ అండ్ ఆవేశ. శ్రీకృష్ణ భగవానుడు మనకి మూడు రకాలైనటువంటి ప్రాధాన్యత ఉంది దీంట్లో. ఒకటి స్వయం ప్రకాశము, రెండోది తదేకాత్మకం. వాట్ ఇస్ ద థర్డ్ వన్ బ్రో? అండ్ ఆవేశ్. ఆవేశ్, ఆవేశం. ద స్వయం ప్రకాశ్ ఇస్ 100% కృష్ణ. శ్రీకృష్ణ యొక్క స్వయం ప్రకాశం అంటే మనము 100% శ్రీకృష్ణ భగవానుడు. ద స్వయం ప్రకాశ్ ఇస్ కృష్ణ హిమ్సెల్ఫ్ ఇన్ ద్వారకా, మథుర అండ్ వృందావన్. ఈ స్వయం ప్రకాశం అంటే శ్రీకృష్ణుడు బృందావనంలో, మథురలో, ద్వారకా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు. అండ్ తదేకాత్మాస్ ఆర్ విష్ణు తత్వస్ 93% ఆఫ్ కృష్ణ. శ్రీకృష్ణుని తదేకాత్మ అంటే శ్రీకృష్ణుడు వచ్చినటువంటి విష్ణు అవతారాలు. విష్ణు అవతారాలను మనం 93% శ్రీకృష్ణుడు అంటే సంపూర్ణమైన భగవానుడు. 93% విష్ణు యొక్క అవతారాలన్నీ కూడా. అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ an expansion of Mahavishnu is Lord Shiva. He is 84% of Krishna. Mahavishnu ante Vishnulandarlo kuda ochinatundi Mahavishnu nundi ochinatundi avataralu Shivudu 84% Sri Krishna Bhagavantudu yokka lakshanalanu kaligi untadu. So Lord Vishnu and Lord Shiva are lesser in qualities than Sri Krishna. శ్రీకృష్ణ భగవానుతో పోలిస్తే శివుడైనా కూడా విష్ణువైనా కూడా శ్రీకృష్ణ భగవాన్ కంటే తక్కువ లక్షణాలతో కలిగి ఉంటారు. జీవస్ ద లివింగ్ ఎంటిటీస్ ఆర్ ద మార్జినల్ పొటెన్సీస్ అండ్ దే ఆర్ ఈవెన్ లెసర్ క్వాలిటీస్ దెన్ శివ అండ్ లార్డ్ విష్ణు. జీవులు అనేటువంటి మన అందరం కూడా విష్ణువు శివుడి కంటే కూడా తక్కువ లక్షణాలను కలిగి ఉంటాము. మనము జీవతత్వము, జీవులముగా ఉండడం పిలవడం జరిగింది. బట్ సమ్ టైమ్స్ ఫర్ సమ్ స్పెషల్ సేవ సమ్ లివింగ్ ఎంటిటీస్ ఆర్ ఆల్సో ఎంపవర్డ్. కానీ కొన్నిసార్లు ఈ జీవాత్మలు కూడా కొన్ని భగవంతుడి సేవ చేయడానికి వాళ్ళకి అధిక శక్తులు ఇవ్వడం జరుగుతుంది. లివింగ్ ఎంటిటీస్ హ్యావ్ కెన్ కమ్ టు ద లెవెల్ ఆఫ్ 78% of Krishna. అంటే జీవుల్లో ఉన్నటువంటి లక్షణాలు కూడా గొప్పతనంలో వచ్చేసి 78% శ్రీకృష్ణలో ఉన్నటువంటి లక్షణాలను సంపూర్ణంగా కలిగి ఉండవచ్చు. Sometimes the some living entities are empowered to be Kalki avatar and the Buddha avatar. కొన్నిసార్లు ఈ జీవులాత్మలు కూడా వేరు వేరు అవతారాలుగా వాళ్ళకి శక్తిని ప్రదర్శిస్తారు. ఉదాహరణకు బుద్ధ అవతారం, కల్కి అవతారం. Okay, so we will understand in detail the expansions of Shri Krishna. Shri Krishna yokka avataralanu manamu kshunnanga ippudu nerchukundam. Not avatar, amshas. Shri Krishna yokka amshalanu ippudu manam kshunnanga nerchukundam. So Balaram is the first expansion of Shri Krishna. Shri Krishnuni నుండి ముందు ఉత్పన్నమైనటువంటి అంశం ఏంటంటే బలరాముడు. దీస్ ఆర్ ఇటర్నల్ అంశస్ ఆఫ్ కృష్ణ. వి కెనాట్ సే దట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్స్ ఫ్రమ్ పర్టిక్యులర్ డేట్ దిస్ ఎక్స్పెన్షన్స్ అకర్. దీస్ ఆర్ ఇటర్నలీ పార్ట్ ఆఫ్ కృష్ణ. ఇవి శాశ్వతంగా శ్రీకృష్ణు యొక్క అంశాలుగానే ఉంటాయి. మనం ఒక సమయంలో ఇవి ఉన్నాయి, ఒక సంవత్సరం లేవని మనం చెప్పలేము. వి కెన్ అండర్స్టాండ్ దట్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఫైర్ దెర్ విల్ ఆల్వేస్ బి హీట్ అండ్ లైట్. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనం ఒక దగ్గర అగ్ని అని ఉందనుకోండి, అగ్ని నుండి వేడి కాంతి
ఒకే సమయంలో ఉంటాయి, ఒకటి ముందు ఒకటి వెనుకల కాకుండా ఒకటే సమయంలో ఉంటాయి. ఆ విధంగా there cannot be even a question whether that when heat and light existed, when fire existed, whenever there will be fire, there will be heat and light. Heat and light are eternal part of fire. అంటే మనం ఎప్పుడు చెప్పలేము అన్నమాట, ఒకసారి కాంతి ఉంది, మంట లేదు, వెలుగు ఉంది, మంట లేదు, అవన్నీ ఒకటే సమయంలో ఉంటాయి. మంట ఉంటే వెలుగు ఉంటుంది, కాంతి ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క శ్రీకృష్ణ అంశాలు. So from Lord Balaram, there is four expansion: Vasudev, Shankarshana, Pradyumna, Aniruddha. శ్రీ కృష్ణుడి బలరాముడు వచ్చాడు, బలరాముడి నుండి నాలుగు ఉన్నటువంటి చతుర్వ్యూహంలో వీళ్ళు వాసుదేవ, శంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ నాలుగు అంశాలు వచ్చాయి. అండ్ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ కృష్ణ దిస్ ఫోర్ ఎక్స్పెన్షన్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్ ది అంశాస్ ఆఫ్ కృష్ణ దేర్ విల్ బి దిస్ ఫోర్ పార్ట్స్ శ్రీకృష్ణ యొక్క అన్ని అంశాలలో ఈ నాలుగు రకాలైనటువంటి చతుర్వ్యూహం ఉంటుంది. ఈవెన్ ఇన్ వృందావన్, ఇన్ ద్వారకా, మథుర అండ్ ఇన్ వైకుంఠ. అండ్ శ్రీకృష్ణుడు ఉన్నటువంటి వృందావనంలోనైనా, మథురాలోనైనా, వైకుంఠంలోనైనా శ్రీకృష్ణుని అందరూ ఈ నాలుగు అంశాలు సంపూర్ణంగా ఉంటాయి. అండ్ ద పరమాత్మ, స్త్రీ పరమాత్మ ఆఫ్ ద మటీరియల్ వరల్డ్ అండ్ ఈవెన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ దిస్ మటీరియల్ బాడీ. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి పరమాత్మ మరియు ఈ జరుగుతున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా శ్రీకృష్ణులో ఉంటాయి. Yes, and from the original chaturvyuh there is another expansion, the secondary chaturvyuh. ప్రథమ చతుర్వ్యూహం నాలుగు రకాల ప్రథమంగా ఉంటుంది, మళ్ళీ ద్వితీయంగా కూడా చతుర్వ్యూహం అనేది వస్తుంది. And from the secondary chaturvyuh comes the Mahashankarshana. ఈ రెండవ చతుర్వ్యూహం ఉన్నటువంటి దీని నుండి వచ్చేటువంటి అంశం ఏంటంటే మహాశంకర్షణ. అండ్ ఫ్రమ్ మహాశంకర్షణ కమ్స్ అవర్ మహావిష్ణు. ఈ మహాశంకర్షణ నుండి వచ్చేటువంటి అంశము మహావిష్ణువు. అవర్ రంగనాథ్ డిటీ ఇన్ ద సౌత్ ఇండియా ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద మహావిష్ణు. మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రంగనాథుల యొక్క విగ్రహం అనేది మహావిష్ణువు యొక్క మూర్తి రూపం. This Mahavishnu is the Paramatma, super soul of the entire material nature of Krishna. ఈ మహావిష్ణు అనేది భౌతిక ప్రపంచాన్ని అందరికి కూడా పరమాత్మగా ఉంటాడు. And from this Mahavishnu's breathing comes many universes. మహావిష్ణు యొక్క శ్వాస నుండి ఎన్నో రకాలైనటువంటి ప్రపంచాలు ఉత్పన్నమవుతాయి. And in each universe there is another expansion of Mahavishnu called Garbhodakshaya Vishnu. ప్రతి ఒక్క బ్రహ్మాండంలో, ప్రతి ఒక్క యూనివర్స్ లో మళ్ళీ భగవంతుడు గర్భోదక్ష విష్ణు రూపంలో ఉంటాడు. And this Garbhodakshaya Vishnu is the super soul of each universe. ఈ గర్భోదక్ష విష్ణు ప్రతి ఒక్క బ్రహ్మాండానికి, ప్రతి ఒక్క యూనివర్స్ కు పరమాత్మగా ఉంటాడు. And then for each atom and each living entity there is a paramatma called Shirodakshaya Vishnu. మరి ప్రతి ఒక్క అణువుకి, ప్రతి ఒక్క జీవి యొక్క ఆత్మలకి జీవాత్మ పరమాత్మ రూపంలో ఉన్నటువంటి క్షీరోదాక్ష విష్ణు ఉంటాడు. We must have heard that the Lord is present everywhere, right? That is the Shirodakshaya Vishnu. మనందరం ఉంటాం కదా, భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అంటే ఆ విష్ణు ఏంటంటే క్షీరోదాక్ష విష్ణు రూపంలో ఉన్నాడు. And nothing in our life will happen without the will, without the sanction of this Shirodakshaya Vishnu. ఈ ప్రపంచంలో ఏది కూడా మనకు క్షీరోదక్ష విష్ణు పరమాత్మకి యొక్క ఆదేశం లేకుండా, అనుమతి లేకుండా ఏ విషయం జరగదు ఈ ప్రపంచంలో. ఓకే, అండ్ ఆల్ ది ఎక్స్పాన్షన్స్ అవతారాస్ ఆఫ్ శ్రీ కృష్ణ ఇస్ కమింగ్ ఇన్ దిస్ యూనివర్స్ త్రూ శిరోదక్షాయ విష్ణు. ఈ భౌతిక ప్రపంచంలో వస్తున్నటువంటి అన్ని అవతారాలు, అన్ని అంశాలు కూడా ఈ క్షీరోదక్ష విష్ణు ద్వారానే అవతరిస్తాయి. బట్ దీస్ అవతారాస్ ఆర్ ఎక్స్పాన్షన్స్ of your voice is not coming, Prabhuji. You have to enable your audio in the down. Yes, now it is connecting. Now I'm able to hear you. Now we are also able to hear you. You can begin the screen. Yes. Yeah.
continue. So sometimes the father gives some amount of money to his wife, okay, to give to the childrens. But she will not give all the money at a time. Whenever there is need for the money to the child, then only the mother will give the money to the children. But all the money originally belongs to the father and are with the mother. Proji, in this connection we missed one point before. Can you explain that? Then we'll tell this. हाँ, okay. So all the expansions, all the avatars are avatars of Sri Krishna, and the Gar Mahavishnu is the custodian of the all the avatars, and all the av and Shirodakshaya Vishnu is the medium of all the avatars. అన్ని అవతారాలు కూడా మహావిష్ణువు గర్భోదక్ష విష్ణువు నుండి మహావిష్ణువు దానికి రూపకల్పన, కానీ ఈ భౌతిక లోకానికి వస్తున్నప్పుడు మనకు క్షీరోదక్ష విష్ణు ద్వారా వస్తారు. ఈ క్షీరోదక్ష విష్ణు ద్వారా వస్తున్నటువంటి అందరు కూడా శ్రీకృష్ణు యొక్క అవతారాల అంశాలే. Just as the money belongs to the father, he is actually earning the money, but that money is given to the mother, and also given to the children when they're. అంటే శ్రీకృష్ణుడు మనకు ఉదాహరణకి భౌతిక ఉదాహరణ తీసుకుంటే ఒక తండ్రి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తల్లికి ఇస్తుంది ఆ పిల్లలకు ఖర్చు పెట్టుకోమని. ఆ ధనం అనేది ఒరిజినల్గా తండ్రికి సంబంధించింది, తర్వాత తల్లి దగ్గర ఉంటుంది, పిల్లలకి ఇస్తుంది. అదే విధంగా ఈ యొక్క భగవంతుడి యొక్క లీలలు మనకు చూడగలుగుతాం. In the Brahma Samhita, it is mentioned, fifth chapter of the Brahma Samhita and the 11th verse of the Brahma Samhita. This point is explained. The Lord of the mundane world, Mahavishnu, possesses thousands of head, eyes, hands. He is the source of thousands and thousands of avatars in his thousands and thousands of subjective portions. He is the creator of thousands and thousands of individual soul. ఈ బ్రహ్మ సంహితలో ఉన్నటువంటి యొక్క 5.11 నేను చెప్పండి అంటే మహావిష్ణువు యొక్క ప్రపంచానికి వేల సంఖ్యలో అతనికి తలలు, వేల వేలల్లో అతనికి కళ్ళు చెయ్యులు ఉంటాయి. అతని దగ్గర నుండి వేల వేల సంఖ్యలో అవతారాలు అన్నీ వస్తాయి. అతనితో అక్కడ వేల వేల అనేటువంటి అంశాలు కూడా వస్తున్నాయి. అతని దగ్గర నుండి వేల వేలకు వేలు ఉన్నటువంటి జీవాత్మలు కూడా పుట్టుకొస్తున్నాయి అనే విషయం చెప్పడం జరిగింది. Okay, so we have understood that all the expansions are eternal part of Krishna. ఇప్పటికి మనకి ఏమర్థమైందంటే ప్రతిదీ కూడా భగవంతుడు శ్రీకృష్ణు యొక్క శాశ్వతమైనటువంటి అంశాలు. So there are four categories of avatar. There are six categories of avatars. శ్రీకృష్ణ భగవానుకి 6 రకాలైనటువంటి అవతారాలు, 6 రకాల అవతారాలు ఉన్నాయి. పురుష అవతారాస్, లీలా అవతారాస్, గుణ అవతారాస్, మన్వంతర అవతారాస్, యుగ అవతారాస్ అండ్ సత్యవేష అవతారాస్. ఈ యొక్క 6 పేర్లు చెప్పారు ప్రభుజీలు. ఈ 6 పేర్లతో ఉన్నటువంటి అవతారాలు ఉంటాయి. ద పురుష అవతారాస్ ఆర్ ద మహావిష్ణు, గర్భోదక్షాయ విష్ణు అండ్ శిరోదక్షాయ విష్ణు. పురుష అవతారాలు అంటే మహావిష్ణువు, గర్భోదక్ష విష్ణువు, క్షీరోదక్ష విష్ణువు ఈ ముగ్గురిని కలిపి పురుష అవతారాలు అంటాం. And for performing particular leela as Rama leela, Krishna leela, Narasimha leela, Lord takes different avatars. అదేవిధంగా భగవంతుడు లీలలు చేయడానికి రాముడిగా, విష్ణువుగా, నరసింహుడిగా వేర్వేరు అవతారాలు వస్తాడు. ఈ వీటిని అవతారాలను లీలా అవతారాలు అంటాం. And sometimes in the material world, the Lord also takes the form of Brahma, Vishnu, and Shiva. The Shivaji is holding the Tamoguna. Shivaji is the predominating deity of the Tamoguna, and the Brahma Ji is the predominating deity of the Rajaguna, and Lord Vishnu is the predominating deity of the Sattvaguna. అదేవిధంగా భగవంతుడు 3 గుణాలకి సత్వము, రజము, తమో 3 గుణాలకి అవతారాలు తీసుకుంటాడు. బ్రహ్మదేవుడు రజోగుణానికి, విష్ణువు సత్వగుణానికి, శివుడు తమోగుణానికి ఈ 3 గుణాలకి చేసినటువంటి అవతారాన్ని మనం గుణావతారాలు అంటాం.
సో ఇన్ అ డే ఆఫ్ బ్రహ్మాజీ దెర్ ఇస్ 1000 చతుర్యుగ, ఆ చతుర్యుగ కంటెయిన్ సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపర్ యుగ అండ్ కలియుగ. ఒక బ్రహ్మదేవుడికి 1000 చతుర్యుగాలు ఉంటాయి. ఒక చతుర్యుగం అంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము. అండ్ దెర్ ఆర్ 14 మనూస్ ఇన్ అ డే ఆఫ్ బ్రహ్మాజీ. బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో మొత్తం మనకి 14 మనువులు ఉంటారు. And a day of Brahmaji is called Kalpa. బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజుని మనము ఏమంటామంటే సంస్కృతంలో కల్పం అంటాం. So in one Manu's time period, there will be around 72 Chaturyugas. Can you repeat again, bro? In a Manu's time period, there will be 72 Chaturyugas. ఒక మను ఉన్నటువంటి జీవిత కాలంలో మనకి 72 చతుర్వ్యూహాలు పూర్తవుతాయి. Okay, so in every Manu's time period, Lord also takes some special avatars. ఈ యొక్క ప్రతి మను ఉన్నటువంటి సమయంలో భగవంతుడు అవతారాలు తీసుకుంటాడు, వాటిని మన్వంతర అవతారాలు అంటాం. And every Yuga, Lord also takes some special avatars. అదేవిధంగా వేరు వేరు యుగాలలో కూడా భగవంతుడు ప్రత్యేకమైనటువంటి అవతారాలు తీసుకుంటాడు, వాటిని యుగావతారాలు అంటాం. And sometimes some special devotees of the Lord are empowered for some special service that is called Satyavesha Avataras. కొన్నిసార్లు శ్రీకృష్ణ భగవంతుడి యొక్క భక్తులు కొన్ని శక్తి శక్తి భగవంతుడి యొక్క శక్తి ద్వారా వాళ్ళని ఉత్తేజితం చేస్తారు, వాటిని శక్తి ఆవేశ అవతారాలు అంటాం. Yes. Okay. In the Srimad Bhagavatam, after mentioning all the expansions of Sri Krishna avataras, this famous verse is mentioned. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవాన్ యొక్క అన్ని అవతారాలను చర్చించిన తర్వాత దాని యొక్క సారాంశాన్ని ఈ శ్లోకంలో వర్ణించారు. And the main point of this verse is Krishnastu Bhagavan Swayam. ముఖ్యమైన విషయం ఈ శ్లోకంలో ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు స్వయం భగవానుడు. ఓకే, ఏతే చాంస కళాపుంస కృష్ణాస్తు భగవాన్ స్వయం ఇంద్రియారి వ్యాకులం లోకం మృదయంతి యుగే యుగే. ఆల్ ఆఫ్ ద అబౌవ్ మెన్షన్ ఇన్కార్నేషన్ ఆర్ ఈదర్ ప్లానరీ పోర్షన్ ఆర్ పోర్షన్ ఆఫ్ ద ప్లానరీ పోర్షన్ ఆఫ్ ద లార్డ్, బట్ ద లార్డ్ శ్రీ కృష్ణ ఇస్ ద ఒరిజినల్ పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఆల్ ఆఫ్ దెమ్ అపియర్ ఆన్ ద ప్లానెట్ వెన్ ఎవర్ దెర్ ఇస్ డిస్టర్బెన్స్ క్రియేటెడ్ బై ద ఏథీస్, ద లార్డ్ ఇన్కార్నేట్స్ టు ప్రొటెక్ట్ ద థీస్ట్. ఈ యొక్క శ్లోకంలో ఏమి వర్ణించడం జరిగిందంటే భగవంతుడికి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలు అంశాలు దాని యొక్క అన్ని అవతారాలన్నీ కూడా ఉంటే కేవలం శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే దాని అన్నిటికీ మూలము, మూలమైనటువంటి భగవానుడు, ఒరిజినల్ భగవానుడు. అతడు ఈ యొక్క భూమండలానికి, ఈ యొక్క యూనివర్స్కి ఎప్పుడు వస్తున్నాడంటే, ఎప్పుడైతే రాక్షసులు ఎవరైతే భగవంతుని విశ్వసించారో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను ఆపడానికి, భగవంతుని యొక్క భక్తులను విశ్వాసం చెందడానికి కాపాడడానికి వస్తాడు. ఓకే, సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్ బై విచ్ యూ కెన్ అండర్స్టాండ్ ద వై ద లార్డ్ టేక్స్ పర్టిక్యులర్ అవతార్, బట్ ద మెయిన్ రీజన్ ఇస్ ద లార్డ్ టేక్స్ అవతార్ బై హిస్ ఓన్ స్వీట్ విల్స్. భగవంతుడు ఈ యొక్క అవతారాలు తీసుకోవడానికి గల కారణాలు మనం ఎన్నో చెప్పుకోవచ్చు. దానిలో ఉన్నటువంటి ముఖ్య కారణం ఏంటంటే అతడి యొక్క స్వతంగా అతనికి ఉన్నటువంటి కోరిక ప్రకారం అతను ఇచ్చా స్వీట్ విల్ గా వస్తాడు. ఓకే, సో వెన్ ఎవర్ ఇన్ దిస్ వర్డ్స్ ఆఫ్ శ్రీమద్ భాగవతం ఇట్ ఇస్ మెన్షన్ దట్ వెన్ ఎవర్ దెర్ ఇస్ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద యూనివర్స్ దట్ ద డెమిగాడ్స్ లార్డ్ శివ and Brahmaji comes to the Shweta Deep, Sheer Sagar and pray to Tirodakshaya Vishnu. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో కష్టాలు ఉంటాయో, ఎప్పుడైతే అవకతవకలు ఉంటాయో ధర్మంలో, కానీ ఎవరైతే ఇబ్బందులు పడతారో, అప్పుడు శివుడు, బ్రహ్మదేవుడు, మిగతా దేవతలందరూ కూడా విష్ణువు ఉన్నటువంటి క్షీరసాగరంలో, పాలతో ఉన్నటువంటి యొక్క సముద్రం దగ్గర యొక్క తట్టుకు వెళ్ళి ప్రార్థన చేస్తారు.
तो श्वेत द्वीप इज पार्ट ऑफ इज द स्पिरिचुअल वर्ल्ड इन द मटी इज द इटरनल स्पिरिचुअल वर्ल्ड बट इट इज देयर इन द मटीरियल वर्ल्ड सो दैट द लिविंग एंटिटीज कैन एक्सेस द स्पिरिचुअल वर्ल्ड శ్వేతద్వీపం అనేది ఆధ్యాత్మిక ప్రపంచము, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటిది. భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఈ శ్వేతద్వీపం అనేది ఈ లోకంలోనే ఉంది. Yes, then all the avatars are actually coming from the Shirodakshay Vishnu Swetadvipa. అన్ని రకాలైనటువంటి అవతారాలన్నీ కూడా మనకి ఈ యొక్క క్షీరస్వరం నుండి, క్షీరోదాక్ష విష్ణు శ్వేతద్వీపం నుండి వస్తున్నాయి. And Kunti Devi, the mother of Arjuna Pandavas, she is also expressing her feelings, view on the reasons for avatars. Kunti Maharani, Pandavula Thalli ainatvanti Kunti Maharani, Sri Krishna Bhagavanudu enduku avatari ee oka avataralu enduku ostayane vishayanni ame prarthana roopamlo cheppindi. She is mentioning that Lord takes avatars to rejuvenate the devotional service of hearing and remembering the Lord. So that the living entities can constantly remember these past times and they can take advantage and get liberated and become pure devotees. Kunti Maharani em cheptundante Sri Krishna Bhagavantudu yokka avataralu enduku vastayante atani yokka bhakti ki vinadam, atani gurtu pettukovadam, atani poojalu cheyadam ivanni manaku nerpinchi manalandarni kuda manamu ee yokka bhautika prapanchamlo ee kashtalanu nenu duranga duram chesi manalandarni mukti pradan chesi atadiga teesukovelaniki vastadu ani cheptundi. In the Bhagavad Gita, the famous verse, we know, Ida Ida Hi Dharmasya Glanir Bhavati Bharata Abhyuthanam Dharmasya Adatmanam Shrujamyaham Paritranaya Sadhunam Vinashaya Dushkritam Dharma Samsthapanarthaya Sambhavami Yuge Yuge. భగవంతుడి యొక్క కారణాలకి ఈ శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి రెండు ముఖ్యమైనటువంటి శ్లోకాలలో భగవంతుడి యొక్క అవతారానికి కారణాలు చెప్పడం జరిగింది. సో వెనెవర్ దర్ ఇస్ డిక్లైన్ ఇన్ రిలీజన్ దర్ ద లార్డ్ కమ్స్ టు రీజువినేట్ ద రిలీజన్స్ అండ్ ఆల్సో హీ కమ్స్ టు పరిత్రణాయ సాధునాం టు హీ వాంట్స్ టు సేవ్ ఆల్ ది డివోటీస్ అండ్ మేక్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్ హిస్ ప్యూర్ డివోటీస్. మొదటి కారణం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క లోకంలో ఉన్న ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి వస్తాడు, ధర్మ సంస్థాపనార్థాయ, మరియు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి రాక్షసులను చంపడానికి, భక్తుల్ని రక్షించడానికి, ఇటువంటి కారణాల వల్ల భగవంతుడు అవతరిస్తాడు. ఓకే, సో నౌ వి హావ్ అండర్స్టూడ్ దట్ దట్ ఆల్ ది అవతారాస్ ఆర్ విష్ణు తత్వాస్ అండ్ ఆర్ 93% ఆఫ్ కృష్ణ. మనం ఇప్పుడు ఏమర్థం చేసుకున్నామంటే కృష్ణుడు 100% అవుతే మిగతా విష్ణు యొక్క అవతారాలన్నీ కూడా 93% కృష్ణుడు. ఓకే, సో కృష్ణ ఇస్ లైక్ ద హోల్ ట్రీ అంశి. కృష్ణ అంటే మనకి వృక్షము, అది అంశి అని. అతని యొక్క అవతారాస్ ఆర్ అంశ, పార్ట్ ఆఫ్ శ్రీకృష్ణ. మిగతావన్నీ కూడా భగవంతుడి యొక్క శాఖలు ఉంటాయి, వాటిని అంశలు అంటాం. అండ్ ఆల్ ది అవతారాస్ ఆర్ సబార్డినేట్ టు శ్రీకృష్ణ అండ్ దే సర్వ్ శ్రీకృష్ణ. అన్ని అవతారాలు కూడా శ్రీకృష్ణునికి సేవలో ఉంటాయి, శ్రీకృష్ణునికి దిగువలో ఉంటాయి. ఓకే, సో ద ద 10 అవతారాస్ ద దశ అవతారాస్ are being this 10 incarnation is very popularized by the famous saint Jayadeva Goswami. Jayadeva Goswami la varu sri bhagavantudu yokka 10 avataralani ento gaano pramukhyatanu kaliginchadu. And he has written dasa avatara stotram in the Geet Govinda, is song book Geet Govinda. జయదేవ గోస్వామి రాసినటువంటి గీత గోవిందం అనేటువంటి ఒక పాటలో ఇతడు యొక్క దశావతారంలో సంబంధించిన దశావతార సూత్రం అనే పాటను రాయడం జరిగింది. దేర్ ఇస్ అనదర్ దశావతార స్తోత్రం బై అవర్ ఫేమస్ వేదాంత దేశికన్ ఆచార్య. ఇంకొక దశావతార స్తోత్రము మనకి ప్రాముఖ్యులైనటువంటి శ్రీ వేదాంత దేశిక ఆచార్యులు రాసినటువంటిది. Yes. So this 10 categories of avataras has been which we are going to discuss and which is very popular in India. This is
బై ద మర్సీ ఆఫ్ శ్రీల జయదేవ గోస్వామి. మనం ఇప్పుడు చర్చించుకోబడిన యొక్క 10 అవతారాలకు సంబంధించిన సూత్రం అనేది జయదేవ గోస్వామి వారు వివరించింది. ఓకే, సో నౌ విల్ స్టార్ట్ ద దశ అవతార ద పాస్ టైమ్స్ ఆఫ్ ద ద 10 ప్రైమేబుల్ పాస్ టైమ్స్ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. మనము ఇప్పుడు శ్రీకృష్ణు యొక్క 10 అవతారాలకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రారంభిద్దాం, నేర్చుకుందాం ఈ యొక్క 10 అవతారాలను. విల్ స్టార్ట్ విత్ మత్స్య అవతార. మనము మత్స్య అవతారము నుండి ప్రారంభిద్దాం. దిస్ సాంగ్ ఇస్ రిటన్ బై శ్రీల జయదేవ్ గోస్వామి. ఐఎమ్ గోయింగ్ టు రిసైట్ దట్. ఇది ప్రళయ పాటని జయదేవ్ గోస్వామిలు రాసించారు. ఇది చేప అవతారం, మత్స్య అవతారం. దీన్ని ఇప్పుడు ప్రభుజీలు కూడా పాడతారు. దిస్ ఇస్ రిఫరింగ్ టు ద మత్స్య అవతార. ప్రళయ పయోది జలే ధృతవాన్ అసి వేదం విహిత వహిత్ర చరిత్ర మఖేదం కేశవ ధృత మీన శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. This Jaya Jagadish Hare, which is very popular in India, has been taken from Dasavatara Stotram by Srila Jayadeva Goswami. మనకి ప్రపంచంలో ప్రాముఖ్యతనటువంటి జయ జగదీశ హరే అనే యొక్క శబ్దాన్ని జయదేవ గోస్వామి రాసినటువంటి యొక్క దశావతార స్తోత్రంలో నుండి తీసుకోబడింది. అండ్ దిస్ దశావతార స్తోత్రం అండ్ గీత గోవింద ఇస్ వెరీ డియర్ టు జగన్నాథ్. ఈ యొక్క దశావతార స్తోత్రము మరియు గీత గోవిందము అనే రెండు పాటలు నీలాచలంలో ఉన్నటువంటి జగన్నాథుడికి చాలా ప్రియమైనది. ఓకే, సో at the end of every kalpa there is some dissolution, there is pralaya. Prati oka kalpaku tarvata ee prapancham anedi munigipothundi, and there is some partial dissolution at the end of the each manu's period. Manu yokka jeevitham tarvaitana tarvata kuda tatkalikamainatvanti takwa pralayam anedi kalugutundi. So the supreme lord takes different pastimes to rejuvenate the other yugas, the subsequent yugas. ఈ భగవంతుడు వేరు వేరు అవతారాలు వచ్చి వేరు వేరు యుగాలని ప్రారంభించడానికి మధ్యలో ఈ అవతారాలు తీసుకుంటాడు. సో ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ చక్షుష మను the lord took the avatara of the matsya avatara to protect the vaivashata manu. ee chakshusha manu jeevita samayamlo antam avutunnappudu ee oka bhagavantudu shri krishnu yokka chepa avatara matsya avataranni roopamlo raavadam jarigindi. Yes, though there was a king called satyavrata. Satyavrata ane oka raju unnadu appudu, and he was taking bath in the river. Itadu oka nadilo snanam chestunnadu. And then he while he was taking bath, he found he was taking bath in a pond actually, and he found a fish that came on his hand. Atharu oka chinna madugu lanti pradeshamlo snanam chestunnappudu kolanalo atharu oka chinna chepa anedi dorikindi ee oka satyavrata raju. And the fish requested the king to protect her. A chepa athanito prayala padindi nannu rakshinchamani. So the king took the fish and put it in a bowl in his kingdom. A chepa ni teeskochi athani rajyamlo unnatvanti bowl ante pedda ginnalo neellu posi dantlo pettadu chinna chapani. And immediately the fish started expanding. Akada dantlo pettagane ginnalo pettagane chepa anedi peddaga ayipindi oka sari. And the fish expanded in such a speed that no bowl in the kingdom was sufficient to fit the fish. Entaga adi danni
పెద్దగా అవుతుందంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఎన్ని పెద్ద గిన్నెల్లో కూడా ఆ చేప పట్టట్లేదు. So the king understood that this entire palace and my entire kingdom is insufficient for this fish. అప్పుడు రాజుకు అర్థమైంది ఈ చేపని పెట్టడానికి నా యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఏవి కూడా సరిపోదు, నా యొక్క ఎటువంటి సరిపోదు అని అర్థం చేసుకున్నాడు. So the king then put the fish in a large ocean. అప్పుడు ఈ యొక్క రాజు ఈ చేపని తీసుకొచ్చి పెద్దగా ఉన్నటువంటి సముద్రంలో వదిలేశాడు. This is how the supreme lord in the form of the fish subdued the false pride of the king. ఈ విధంగా దేవత దేవుడైనటువంటి కృష్ణుడు ఈ అవతారంలో చేప అవతారంలో ఆ రాజు యొక్క అహంకారాన్ని తగ్గించాడన్నమాట. ఈ యొక్క పెద్దగా అవుతూ whenever the supreme lord sees pride in his devotees, then he subdues by performing some special pastimes. ఎప్పుడైతే భగవంతుడు వాళ్ళ యొక్క భక్తులు ఉన్నటువంటి గౌరవాన్ని గౌరవంగా ఉంటారో గర్వంగా ఉంటారో ఆ గర్వాన్ని తగ్గించడానికి వేరు వేరు లీలలు చేస్తూ ఉంటాడు. As we have heard in the Jagannath pastime, right? Garbha Bhanjan Jagannath, right? అందరూ జగన్నాథుని లీలలో విన్నారు కదా, గర్భ భంజన లీల, హైదరాబాద్ చెందినటువంటి గర్భ భంజన. So the supreme lord then told the king that at the time of the devastation Pralaya, he should collect all the seeds of the plants of all the and all the herbs, and along with all the sages, Sapta Rishis, he should come in a boat and tie the boat to its hook. ఈ యొక్క చేప రూపంలో ఉన్నటువంటి భగవద్ దేవత కృష్ణుడు లేదా విష్ణువు ఈ యొక్క సత్యవ్రత రాజుకి ఏం చెప్పాడంటే, ఇప్పుడు ప్రళయం వచ్చేటువంటి సమయం ఆసన్నమైనది కాబట్టి ఈ యొక్క పడవలో నువ్వు ఈ భూలోకంలో ఉన్నటువంటి మొలకలు, చెట్టు అన్ని మొలకలు, మనుషుల యొక్క అన్నిటిని కూడా తీసుకొని సేకరించి పెట్టు, ప్రళయం వస్తుంది, ఆ యొక్క బోటుకి ఆ యొక్క దానికి నా యొక్క చేపకున్నటువంటి కొనానికి ఒక గట్టి తాడుతో కట్టేశామని చెప్పాడు. And all the Vedic literatures also must be all the Vedic literature also must be collected. అంటే దాంతో పాటు ఏం చెప్పారంటే వేదాల్లో ఉన్నటువంటి ఈ సంపూర్ణమైన గ్రంథాలను కూడా తీసుకొచ్చి ఇక పడవలో వేసి పడవని నాకు కట్టు, పడవని తీసుకువెళ్తాను ఒక ప్రళయ సమయంలో కాపాడతానని. The Lord is making some steps, taking some steps for the formation of the next Satyuga. ఈ యొక్క మను యొక్క సమయం అయిన తర్వాత మళ్ళీ కలియుగం మునిగిన తర్వాత మళ్ళీ సత్యయుగం రావడానికి ఈ యొక్క భగవంతుడు వేరే ముందుకు తీసుకెళ్తున్నాడు వాళ్ళందరినీ రక్షించి మళ్ళీ యొక్క సత్యయుగం ప్రారంభించడానికి ప్రళయం తర్వాత. దేర్ ఆర్ 18 మహాపురాణ మెయిన్ పురాణాస్ అండ్ దేర్ ఇస్ వన్ ఆఫ్ ద పురాణాస్ ఇస్ ద మత్స్య పురాణం. మనకి ప్రాముఖ్యంగా 18 పురాణాలు ఉన్నాయి. 18 పురాణాలలో ఒక పురాణం పేరు మత్స్య పురాణము. And there Lord gives divine instructions to the king who later became the Vaivashataman. ఈ యొక్క సత్యవ్రత రాజే వచ్చేటువంటి కల్పంలో అంటే వచ్చేటటువంటి మనులో అతడు వైవశత మనుగా మారాడు. అతడికి ఈ భగవంతుడు ఎన్నో దివ్య ఉపదేశాలు ఇచ్చాడు, దాన్నే మత్స్య పురాణంగా ప్రఖ్యాతి పొందింది. In the Srimad Bhagavatam, in the 24th chapter of the 8th canto, this pastime is mentioned. 24th chapter of the 8th canto. ఇది శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి 8వ స్కందంలోని 24వ అధ్యాయంలో ఈ యొక్క మత్స్య లీలకు సంబంధించిన వర్ణనను ఇవ్వడం జరిగింది. So this there is a verse which is explaining the pastime of the Matsya avatar. ఈ యొక్క చేపలో ఉన్నటువంటి మత్స్య అవతారం యొక్క లీలని ఈ యొక్క శ్లోకంలో వివరించడం జరిగింది. At the time of devastation, in this verse it is mentioned that at the time of devastation it was very difficult to cross over the ocean because the entire world was filled and Bhuloka was filled with water, but by the mercy of Matsya avatar
and by the tejas coming out of the sages, the Satyavrata king Satyavrata could cross over the ocean for the entire night of Lord Brahma. మనం ఆలోచిస్తే ప్రళయ సమయంలో ఈ భూలోకము అన్ని లోకాలు కూడా సంపూర్ణంగా నీటితో మునిగిపోయాయి. ఈ సమయంలో ఈ మిగతా జీవరాశులు ఎవరైతే మనకి కావాలో మూల అనేటువంటి విత్తనాలు అవన్నీ కూడా మన యొక్క రాశుల యొక్క తేజస్సు ద్వారా ఈ మత్స్యావతారం ఉన్నటువంటి విష్ణువు బ్రహ్మదేవుడి యొక్క పూర్తి రాత్రి మొత్తం కూడా పడవలో సముద్రానికి రక్షిస్తూ ఉన్నాడు ప్రళయ సముద్రంలో. So only by the sweet will, sweet mercy of the Lord and his devotees that we also can cross over the ocean of birth and death. ఈ యొక్క మత్స్యావసర సంబంధించిన లీలను మనం కూడా విని భగవంతుడి భక్తి చేయడం ద్వారా ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటి ఒక భవసాగరాన్ని మృత్యు జన్మ మృత్యు అనే భవసాగరాన్ని మనం కూడా దాటవచ్చును. This is confirmed in the Bhagavad Gita. The Lord says that तेषाम अहम समुद्रता मृत्यु संसार सागरा भवामी नचिरात पार्थ मैया वेशित चेतसाम मैया वेशित चेतसाम those who are always constantly thinking of Shri Krishna, whose mind is attached to Shri Krishna, they can cross over the ocean. ఈ భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది ఎవరైతే శ్రీకృష్ణుని యొక్క సంపూర్ణమైన ఈ యొక్క లీలలను శ్రీకృష్ణుని స్మరించుకుంటూ ఉంటారు ఇక భగవంతుని నామాన్ని చేస్తూ వాళ్ళు ఇక భవసాగరాన్ని చాలా సులభంగా దాటగలుగుతారు. సో దేర్ ఇస్ అ ప్రేయర్ టు లార్డ్ మత్స్య అట్ ద ఎండ్ ఆఫ్ ద 24th చాప్టర్. ఈ యొక్క భాగవతంలోని 28వ అధ్యాయంలో చివరి శ్లోకంలో ఈ యొక్క మత్స్య దేవుడికి చేపరునటువంటి విష్ణువుకి మనకు ఒక ప్రార్థన అనేది ఇవ్వడం జరిగింది. I offer my respectful obeisances unto the Supreme Personality of Godhead, who pretended to be a gigantic fish, who restored the Vedic literatures of Lord Brahma when Brahma awakened from the sleep, and who explained the essence of Vedic literature to the King Satyavrata and the great saintly person. శ్రీ కృష్ణ భగవానుడు దేవాది దేవుడైనటువంటి విష్ణువు ఈ యొక్క చేప రూపంలో, చేప అనే సాధారణమైన చేప కాదు, మొత్తం ప్రపంచంలో ఇంత పెద్ద ఉన్నంత పెద్ద చేపగా వచ్చి ఈ యొక్క వేదాలు ఉన్నటువంటి అన్ని వేదాలన్నింటిని కూడా బ్రహ్మదేవుడి నుండి కాపాడాడు. బ్రహ్మదేవుడు ఆ రోజు రాత్రి అంటే పడుకుంటాడు. మళ్ళీ లేచిన తర్వాత ఆ జ్ఞానాన్ని తిరిగి ఈ యొక్క సత్యవ్రత రాజుకు మరియు బ్రహ్మదేవుడికి తిరిగి చెప్పడం జరిగింది మత్స్య రూపంలో ఉన్నటువంటి దేవుడు కృష్ణు. సో దోస్ హూ హియర్ దిస్ డివైన్ పాస్ టైమ్స్ ఆఫ్ లార్డ్ మత్స్యదేవ్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ material pangs and get unalloyed devotion unto Sri Krishna. ఎవరైతే ఈ యొక్క మత్స్యదేవుడి చేపరూపంలోనే విష్ణు యొక్క లీలలను శ్రద్ధగా వింటారో వాళ్ళకి ఈ యొక్క భౌతిక భవసాగరం నుండి ముక్తి లభిస్తుంది, భగవంతుడి యొక్క శ్రీకృష్ణు పైన భక్తి అనేది కలుగుతుంది. సో మత్స్య అవతారకి జయ. శ్రీ శ్రీ మత్స్యదేవుకి మత్స్య భగవానికి జయ. Now we will hear the pastime of Kurma avatar. ఇప్పుడు మనము భగవంతుడి యొక్క రెండవ అవతారమైనటువంటి కూర్మ అవతారము, తాబేలు అవతారం గురించి విందాం. Yes, tortoise, right? Kurma. Kurma, tortoise, tabelu antaru telugulo. From the Dasavatara Stotram by Jayadeva Goswami, I am going to recite this verse. ఈ యొక్క శ్లోకాన్ని మనకి దశావతారంలో ఉన్నటువంటి శ్లోకంలో జయదేవ రాసినటువంటి శ్లోకాన్ని ప్రభు పాడతారు. क्षितिरिह विपुलतरे तिष्ठति तव पृष्ठे धरणि धरन किन चक्रगरिष्ठे केशवधृता कूर्म शरीर जय जगदीश हरे जय जगदीश हरे. I will be back within 2 minutes. You all can chant Hare Krishna. I will be back just 2 minutes. Sorry. Okay. Hare Krishna. You can chant Hare Krishna, all of you. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare.
हरे राम हरे राम कृष्ण राम कृष्ण हरे, कृष्ण हरे हरे, हरे हरे राम राम हरे राम हरे राम 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 हरे हरे, कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम राम हरे राम कृष्ण हरे कृष्ण हरे, कृष्ण हरे हरे, हरे हरे राम राम हरे राम 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 हरे, राम हरे हरे, हरे कृष्ण हरे हरे कृष्ण 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 हरे कृष्ण हरे, हरे हरे, हरे हरे राम राम हरे राम हरे राम 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 हरे, राम हरे हरे, हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे, हरे राम हरे हरे राम राम हरे राम 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 हरे हरे, हरे 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 कृष्ण कृष्ण हरे हरे कृष्ण 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 हरे, हरे 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 राम राम हरे हरे राम 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 हरे, हरे, हरे कृष्ण हरे हरे कृष्ण 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 हरे कृष्ण हरे, हरे हरे राम हरे हरे राम 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 हरे, हरे हरे, हरे हरे कृष्ण राम कृष्ण हरे हरे राम कृष्ण कृष्ण हरे हरे राम हरे, हरे राम राम हरे राम 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 हरे राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण राम हरे राम 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 हरे हरे, कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम हरे, हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे हरे हरे, हरे हरे राम हरे राम राम हरे राम 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 हरे हरे, हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण 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 हरे कृष्ण हरे हरे हरे, हरे हरे राम राम हरे हरे राम 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 हरे हरे कृष्ण हरे हरे कृष्ण 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 हरे कृष्ण हरे, हरे राम हरे राम 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 हरे हरे यस प्लीज कंटिन्यू sometimes we see हरे some features in the animal life in life lower than human species, then we are very much amazed to see, but Supreme Lord is also, suppose you see a tortoise, you see a fish, like we are very much amazed to see that form, right? కొన్నిసార్లు మనము చేపలను తాబేలను చూస్తుంటే మనకి చాలా ఉత్సాహంగా కొంచెం వేరుగా ఆలోచన వస్తుంది. అరే చేపలు ఇలా ఉన్నాయి, తాబేలు చూడడానికి చాలా ముచ్చటగా ఉంటాయి ఆ యొక్క రూపాలు. And we see that, oh, this fish is better than that fish. This fish can perform much much better activity than that fish. This tortoise can perform better activities than that tortoise. మనం ఆలోచిస్తాం, ఈ చేప చాలా బాగుంది, ఈ చేలప్ప బాగుంది, ఈ యొక్క తాబేలు బాగుంది, తాబేలు కంటే ఇది బాగా ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని మనం చేస్తూ వింటూ ఉంటాం. The best of the tortoise is Lord Krishna, Lord Hari Sri Krishna. The best of the fish is Lord Hari Sri Krishna. అన్నిటికంటే గొప్పదైనటువంటి చేప హరి శ్రీ విష్ణువు ఉన్నటువంటి మత్స్యావతారం, అన్నిటికంటే గొప్పదైనటువంటి తాబేలు విష్ణువు ఉన్నటువంటి కూర్మావతారం. Best of the mountains is Sri Krishna himself, Govardhana. Best of the human beings is Sri Krishna, Sri Ramachandra. గుట్టలలో అన్నిటికంటే గొప్పవాడు గోవర్ధన గిరి, గుట్ట రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు. అదేవిధంగా మానవుల రూపంలో ఉన్నటువంటి అవతారంలో కృష్ణుడు రాముడు శ్రేష్టమైన వాళ్ళు. So whenever we see any living entities, immediately our mind should be attracted to the dasavatara, to the avatara forms of the Lord. అంటే మనం ప్రపంచంలో ఎటువంటివి చూసినా కూడా మనకు కృష్ణుడు విష్ణువుని గుర్తుపెట్టుకోవచ్చు. చేపను చూసినా విష్ణువుని గుర్తుపెట్టుకోవచ్చు, తాబేలు చూసినా కూడా విష్ణువుని గుర్తుపెట్టుకోవచ్చు, మనసును చూసినా కూడా కృష్ణుని రామును గుర్తుపెట్టుకోవచ్చు. Then there will be no attachment, no rag, dvesh, attachment and aversion in the material world. ఈ విధంగా మనం భగవంతుని 24 గంటలు కూడా మనం స్మరించుకుంటూ భగవంతుని గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి భవబంధం అంటే దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. Okay, so when at the time of the king, this is the past time of the time of the king Bali Maharaj. ఈ యొక్క లీల అనేది భగవంతుడు భక్తుడైనటువంటి బలి మహారాజు ఉన్నటువంటి సమయంలో. Yes, so when Bali Maharaj captured the heavenly planets, బలి మహారాజు ఎప్పుడైతే స్వర్గలోకాలని స్వాధీనంలోకి చేసుకున్నాడో, సో ఇంద్ర వాజ్ వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్, ఇంద్ర అండ్ ఆల్ ద డెమిగాడ్స్ ఆర్ వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్ అండ్ హౌ టు రీగెయిన్ దేర్ పొజిషన్. ఇంద్రుడు మరియు దేవతలందరూ కూడా ఎంతో విచలితంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్యాన్ని స్వర్గలోకాన్ని ఏ విధంగా తీసుకోవాలని బలి మహారాజ్ దగ్గర నుండి. సో దేర్ వాజ్ అ ట్రీటీ బిట్వీన్, సో బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ లార్డ్ శ్రీ కృష్ణ, లార్డ్ విష్ణు, శిరోదక్ష విష్ణు, దేర్ వాజ్ అ ట్రీటీ బిట్వీన్ ద డీమన్స్ అండ్ ద డెమిగాడ్స్. క్షీరోదాక్ష విష్ణు యొక్క ప్రేరణ ద్వారా ఈ యొక్క రాక్షసులు దేవతలు ఇద్దరు కలిసి ఒక ట్రీటీ, అంటే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరి మధ్యలో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళిద్దరికి ఒక బంధాన్ని
చేసుకున్నాను అన్నమాట. ఆల్ ద డీమన్స్ అండ్ డెమిగాడ్స్ కేమ్ టుగెదర్ టు చర్న్ ద క్షీర సాగర్. ఈ దేవతలు మరియు దానవులు రాక్షసులు ఇద్దరు కూడా వాళ్ళు ఒక దగ్గరకు వచ్చి వీళ్ళు పాల సముద్రాన్ని చాలా మనకు పాల పెరుగు నుండి ఏ విధంగా నయం చేస్తారో ఆ విధంగా వాళ్ళు చేయడానికి వచ్చారు, చర్నింగ్ చేయడానికి. Yes. And whatever would come out of the churning would be equally distributing among themselves. ఈ యొక్క పాల సముద్రాన్ని వాళ్ళు చిత్కడం ద్వారా ఏదైతే బట్టికి వస్తుందో వాళ్ళు సరి సమానంగా పంచుకుందామనే ఉద్దేశంతో చేస్తున్నారు. So the Mandara mountain was used as a churning rod. ఈ యొక్క పాల సముద్రాన్ని చిత్కడానికి మందార పర్వతాన్ని వాళ్ళు మనకి కర్రలాగా వాడుకుంటున్నారు. And when the Mandara mountains were about to sink on in the ocean, ఎప్పుడైతే ఈ యొక్క పాల సముద్రంలో మందార పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టారో అది మునిగిపోతుందో ఆ సమయంలో, then the Lord took the form of Kurma to give support to the Mandara mountain. అప్పుడు దేవాది దేవుడు అంటే కృష్ణుడు విష్ణువు ఈ యొక్క మత్స్య కూర్మ అవతారంలో తాబేరు అవతారంలో ఈ యొక్క పాల సముద్రం కిందకి వెళ్ళి ఈ యొక్క పర్వతానికి ఆధారమయ్యాడు పడి మునిగిపోకుండా సముద్రంలో. Though in this avatar, Lord took four forms. ఈ యొక్క ఈ సముద్ర మంథనం అనేటువంటి ఈ యొక్క లీలలో భగవంతుడు నాలుగు రకాలైనటువంటి అవతారాలను తీసుకున్నాడు. The Lord in the form of the energies used by the demigods who churns the ocean, Lord in the form of the Ajita, Lord in the form of Kurma, and Lord in the form of Mohini. ఈ యొక్క లీలలో మోహిని అవతారంలో వచ్చాడు, అజితో అనే అవతారంలో వచ్చాడు, దేవి దేవతలకు యొక్క సహాయం చేయడానికి అవతారంలో నాలుగు అవతారంలో వచ్చాడు, అండ్ కూర్మ అవతారం అజిత అనే ఒక అవతారంలో దేవతలకు సహాయం చేయడానికి వచ్చాడు. అండ్ ఆల్ ది ఎనర్జీస్ ద రజగుణ తమగుణ సత్వగుణ అండ్ ఎనర్జీస్ దట్ వర్ యూజ్డ్ ఇన్ చర్నింగ్ of the Lord in the ocean was also empowered by the Lord. ఈ యొక్క సముద్రంలో ఉన్నన్ని పాల సముద్రాన్ని చితకడానికి వాళ్ళకి కావాల్సినటువంటి శక్తులు సత్వ రజ తమ గుణంలో కూడా శ్రీకృష్ణ విష్ణు అవతారాలు ఉన్నాయి, శక్తి అనేది ఉంది. ఓకే, అట్ ద లాస్ట్ దేర్ వర్ మెనీ థింగ్స్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ద చర్నింగ్ ఆఫ్ దిస్ ఓషన్ అండ్ అట్ ద లాస్ట్ దేర్ కేమ్ అ నెక్టర్. ఈ యొక్క పాల సముద్రాన్ని చితుకుతూ ఉన్నప్పుడు వేరు వేరు రకాలైనటువంటి వస్తువులు పదార్థాలు బయటకు రావడం జరిగింది. దానిలో చివరికి వచ్చేది ఏంటంటే మనకి అమృతం. We all know about Lord Dhanvantri who carried this nectarian pot. అందరికీ తెలుసు ధన్వంతరి రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఈ యొక్క అమృతం అనేటువంటి కుండని బయటికి తీసుకొచ్చాడు ధన్వంతరి రూపంలో ఉన్నటువంటి విష్ణువు. Yes, Lord Dhanvantri is generally in India prayed for good health and for is the lord of Ayurveda. Manaku ee Bharatadeshamlo Dhanvantari unnatvanti roopanni andaru kuda manaku aarogyamlo baagundalani poojalu chestaru. Yes, so the Lord when Lord Dhanvantri appeared, the demon snatched. Please continue, Prabhuji. ఎప్పుడైతే దేవతలు దానవులు రాక్షసులు ధన్వంతరి రూపంలో ఉన్నటువంటి విష్ణు దగ్గర నుండి ఒక అమృత కుండని తీసుకొని వెళ్తున్నారు అప్పుడు. ఓకే, ఐ జస్ట్ టోల్డ్ దట్ దీస్ డెమన్స్ ఇన్ ద పార్ట్ ఫ్రమ్ yes. So Lord took the avatar of Mohini, a very beautiful lady, and deceived the demons. Aa samayamlo ee rakshasulani nundi oka amrutanni devadalaki ivadaniki Vishnuve Mohini andamainaatvanti roopamlo unnatvanti oka sri roopamlo Vishnuve avataram teeskunnadu Mohini avataranga. And the mother Mohini, the Mohini avatar, she fed the
She fed the nectar to the demigods and ఈ మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణువు రాక్షసులందరినీ మోహంలో ఉంచేసి ఆ యొక్క అమృతాన్నది కూడా దేవి దేవతలకు పంచడం జరిగింది. So one may think that Lord is partial towards his towards the demigod and impartial towards the demon. కొంతమంది దేవుడు అంటే విష్ణు కృష్ణుడు కొంతమందికి ఆ పాక్షికంగా పక్షపాతంగా ఉన్నాడు రాక్షసుల వైపుకి అని అనుకుంటారు. But this is not the case. In the Srimad Bhagavatam, it is explained that every living entity is undergoing a certain form of purification. From the Supreme Lord only knows which form of purification is best for a particular living entity. కానీ ఇది మాత్రం నిజం కాదు. భగవంతుడు ఒకరికి పాక్షికంగా ఇంకోరి పైన ఇలా ఉండడు, కానీ ఆ జీవాత్మలు చేసుకున్నటువంటి ఆ కర్మానుసారంగానే వాటికి ఎటువంటి శుద్ధంగా చేయడానికి ఎటువంటి పనులు చేయాలో అది విష్ణు మాత్రం నిర్ణయిస్తాడు. We also similarly face such situation in our life where after great struggle, we sometimes do not get the result of our activity. Then we blame, oh Lord, I was working so hard and I did not get. But Supreme Lord, there is no injustice. Srila Prabhupada ji mentions in his lecture, there is no injustice. And that is all sweet will of the Lord that he is giving particular kind of purification to us. అంటే మనకి దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత కష్టపడ్డా కూడా మనం ఒక్కోసారి అనుకుంటాం నా యొక్క ఫలితాలు ఎందుకు రావట్లేదు అని. కానీ ఫలితాలు ఏవి రావాలి, ఏమి మంచిది ఏది చెడు అనేది శ్రీకృష్ణుడు ఏది దానికి నిర్ణయిస్తే అదే జరుగుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇన్ దిస్ వర్స్ ఆఫ్ శ్రీమద్ భాగవతం 8:7-9 ఈ శ్లోకంలో శ్రీమద్భాగవతంలోని 8:7-9 ఈ విధంగా చెప్పడం జరిగింది. The form of the kurma roop is explained that the kurma roop extended about 800,000 miles. 800,000 vela yojanalaku anta peddaga unnatvanti avataramlo ee oka matsya avataram kurma avataram tabela avataram unnadani cheptunnaru. And the distinctive feature of this avatara is that when there was some churning going on, there was some itching on the back of the kurma, and that gave great pleasure to the Lord. మనకి ఎప్పుడైనా వీపు కి గులగుల పెడతా ఉంటే ఇలా చేస్తామో ఆ విధంగా ఈ యొక్క మందార మౌంటైన్ ఎంత పెద్దగా ఉందంటే 8,100 మైళ్ళ ఉన్నటువంటి ఒక కొండని అతని వీపు పైన ఉన్నప్పుడు కూర్మదేవు వీపు పైన ఉన్నప్పటికీ అతనికి ఇచ్చింగ్ సెన్స్ అంటే ఒక ఎవరైనా వీపు గోకుతున్నారు అనే విధంగా అనిపిస్తుంది అతనికి చాలా ఆనందంగా ఉంది కూర్మదేవుడికి. సో వెన్ దెర్ ఇస్ లవ్ దెన్ దెర్ ఇస్ నో ఆఫెన్స్. మనం ఎవరైనా ప్రేమ అనేది ఉన్నప్పుడు దానిలో అపరాధం ఏమి ఉండదు అన్నమాట. సో జస్ట్ యాజ్ వెన్ ద మదర్ ఫీడ్స్ ద చైల్డ్, the child may kick the mother or bite the mother, but that gives great pleasure to the mother. ఏ విధంగా అయితే ఒక తల్లికి పిల్లవాడికి ఇంత ప్రేమగా ఉంటుంది కాబట్టి తల్లి పిల్లవాడికి పాలు ఇస్తున్నప్పుడు పిల్లవాడు కొన్నిసార్లు తల్లిని కాళ్ళతో తంతున్నప్పుడు కానీ పాలు తాగుతున్నప్పుడు గట్టిగా కొరకడం వల్ల కూడా మనకు కోపగించుకోదు తల్లి, ఎందుకంటే ప్రేమగా ప్రేమిస్తుంది కాబట్టి. అదే విధంగా ఇక్కడ విష్ణువు కూడా ఇంత ఇటువంటి పెరుగుతున్నప్పుడు కూడా అతను ఆనందంగానే ఉన్నాడు. సో ఇన్ ఆన్ ద భూలోక దేర్ ఆర్ 9 ఐలాండ్స్. ఈ యొక్క భూలోకంలో మనకి 9 దీపాలు ఉన్నాయి. And there are different forms of the Lord being worshipped in different islands. 9 దీపాలల్లో భగవంతుడి యొక్క వేరు వేరు రూపాలకు పూజలు చేయడం జరుగుతుంది. We are living in the Bharata Varsh of the Bhuloka. మనము ఈ భూలోకంలో ఉన్నటువంటి భరత వర్షంలో నివసిస్తున్నాం. And the presiding deity of our Bharata Varsh is Naranarayan Rishi in the Badrikashram.
మనం భరతవర్షంలో ఉన్నటువంటి పూజనీయమైనటువంటి దేవదేవతలు అంటే నరనారాయణ రూపంలో ఉన్నటువంటి వారు బద్రికాశ్రమంలో. And the Rishi who is worshipping the Narayana Rishi is Narada Muni, Narada Rishi. నారాయణ ఋషులను బద్రికాశ్రమంలో ఉన్న వారిని పూజించేటువంటి ముని ఋషి పేరు అంటే నారద ముని. Similarly, in one of the Varshas, in one of the islands, Lord Kurma is worshipped. అదే విధంగా as the presiding deity. అదే విధంగా వేరే వేరేటువంటి ద్వీపాలలో దేవాది దేవుడిగా కూర్మ అవతారాన్ని పూజిస్తారు. And they are offering the Vedic prayers through Vedic mantras, and this is one of the mantra mentioned in Srimad Bhagavatam. వాళ్ళు యొక్క కూర్మ అవతారానికి వేరు వేరు శ్లోకాలతో అతన్ని పూజిస్తారు. ఇది ఒక శ్లోకాన్ని ఈ భాగవతంలో వర్ణించడం జరిగింది. I offer my respectful obeisances unto you who have assumed the form of a tortoise. You are the reservoir of all transcendental qualities, and being entirely untinged by matter, you are perfectly situated in the pure goodness. You move here and there in the water, but no one can discern your position. Therefore, I offer my respectful obeisances unto you. Because of your transcendental position, you are not limited to past, present, and future. You are present everywhere as a shelter of everything, and therefore I offer my respectful obeisances unto you again. దేవాది దేవుడా శ్రీ కృష్ణ భగవాన్ విష్ణువ, మీరు ఈ యొక్క తాబేలు అవతారంలో ఉండి అన్ని యొక్క ఆధ్యాత్మిక గుణాలకి సంపూర్ణంగా కలిగి ఉండి మీరు యొక్క పూర్తి భౌతిక ప్రపంచానికి లో ఉన్నప్పటికీ కూడా మీరు పూర్తిగా శుద్ధ సత్వంలో ఉంటారు. మీరు ఈ యొక్క నీళ్ళల్లో యు మూవ్ హియర్ అండ్ దేర్ ఇన్ ద, మీరు తాబేలు అంటే నీళ్ళలో తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, కానీ అందరూ అతడు విష్ణువు దేవత దేవుడు అని తెలుసుకోలేకపోతున్నారు. అటువంటి మీకు మా యొక్క ప్రణామములను అర్పిస్తున్నాము. మీకు ఈ యొక్క ప్రస్తుతము జీవి జరిగిన భూతకాలము, తర్వాత ప్రస్తుతము, తర్వాత భవిష్యత్తు, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉన్నాయి. మీరు అన్నిటికీ ఆధారము. అటువంటి మీకు మేము మళ్ళీ మళ్ళీ మా యొక్క ముక్కోటి ప్రణామం అర్పిస్తున్నాము అని ఈ విధంగా వాళ్ళు పూజిస్తారు, ప్రార్థిస్తారు. See, someone who is stuck in a jail or like in a place, so he needs some external help, right, to get out of this place. A person who is free, liberated, can help you out to get out of the place. Similarly, ఎవరైనా జీవితంలో జైల్లో ఉన్నారనుకోండి, ఆ జైల్లో ఉన్న వాళ్ళని ఎవరు రిలీజ్ చేయొచ్చు, బెయిల్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరైతే బయట ఉన్న వాళ్ళు. అదే విధంగా సుప్రీం లార్డ్ హూ ఇస్ బియాండ్ త్రీ మోడ్స్ హీస్ ఆల్వేస్ ఫ్రీ అండ్ లిబరేటెడ్ సో హీ కెన్ హెల్ప్ ద లివింగ్ ఎంటిటీస్ టు గెట్ లిబరేటెడ్. మనము ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటి జైల్లో ఉన్నాము, మనల్ని బయటికి తీసుకువెళ్ళాలంటే బయట ఉన్నవారు ఎవరు? శ్రీకృష్ణుడు, దేవాది దేవుడు. అతడు మాత్రమే మనల్ని ఈ యొక్క జైలు నుండి బయటికి తీసుకెళ్ళగలుగుతాడు. And there is a very good example that when your hand is covered by a glove, you cannot use this same hand to get rid of that glove. ఉదాహరణకి మన చేతికి ఒక గ్లౌస్ తొడిగామనుకోండి, ఒక తొడుగు, ఈ తొడుగుని మన ఈ చేతితోనే తీయడం అనేది సాధ్యం కాదు. We have to use the other hand to remove that glove, right? You cannot use the same hand, and like it's very difficult to do that. వేరే చేయిని ఉపయోగించి ఒక గ్లౌ మనకు తొడుగును తొలగించాలి, కానీ అదే చేతితో తొలగించడం కష్టం. So we are trying different processes, jnana, karma, ashtang yoga. Great rishi munis have tried their best to get liberated, but only once you take the shelter of Mukunda, the Lord who gives liberation, then only you can get liberated. కానీ మనం భగవద్గీతలో నేర్చుకున్నట్టు కర్మ యోగ, ధ్యాన యోగ, అష్టాంగ యోగ, వేరు వేరు యోగాలన్నీ మనం ప్రయత్నించడం ఏంటంటే ఈ యొక్క చేతి నుండి మనల్ని తొలగించుకోవడం, అది మనకు సాధ్యం కాదు. కేవలం భక్తి యోగలో కృష్ణుని యొక్క, విష్ణు యొక్క కృప ఉంటేనే మనం ఈ యొక్క జైలు నుండి బయటపడవచ్చు. So the Supreme Lord is containing all kinds. దేవాది దేవుడు అన్ని రకాలైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాడు. And so he can attract all kind of living and entities. So whichever position you are in the material world, he can attract you. భగవంతుడు మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనల్ని ఆకర్షించేటువంటి గొప్ప శక్తి అనేది ఉంది. So all at any position of your consciousness in the material world, Supreme Lord can attract you by his qualities and liberate you.
మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ భౌతిక ప్రపంచంలో శ్రీకృష్ణుడి యొక్క లక్షణాలు మనల్ని ఆకర్షిస్తాయి, అతడు మనల్ని ఆకర్షించి తీసుకెళ్తాడు. So we hear this pastime of Jai and Vijaya, the doorkeeper, from Srimad Bhagavatam and other Puranas. మనము ఈ శ్రీమద్ భాగవతంలో జయ విజయం సంబంధించినటువంటి లీలలు మనం వింటూ ఉంటాం. ప్రభు, యు ఆర్ గోయింగ్ టు నెక్స్ట్ అవతార్ ఆర్ కుర్మాస్ ఓవర్? ఓ yes, శ్రీ కుర్మదేవ్ భగవాన్ కి జై. శ్రీ కుర్మదేవ్ భగవాన్ కి జై. ప్రభు, ఇఫ్ కుర్మావతార్ ఇస్ ఓవర్, సో కెన్ వి స్టాప్ టుడే అండ్ టుమారో విల్ డిస్కస్ రిమైనింగ్ పాస్ట్ టైం? ఇట్ ఇస్ 9:15. Okay, that's okay. Hare Krishna. All glories to the assembled devotees. All glories to you. Okay, chala chala dhanyavadalu. Malli repa meeta tomorrow will continue the remaining avataras. Okay, na prabhu. Okay. Hare Krishna. All glories to you. Okay. Thank you so much.